అలాగే చాలా మంది సినిమాలు చూసి ఆ క్యారెక్టర్ లో వాళ్ళని ఊహించుకొని భయపడుతూ ఉంటారు. అవును. నైట్ పూట దయాల సినిమాలు చూస్తూ ఉంటారు కానీ భయపడుతూ ఉంటారు. మరి ఇలాంటి ఫోబియాలకు ఎలాంటి ట్రీట్మెంట్ కన్సల్ట్ అంటే యాక్చువల్ గా భయం సంబంధించింది ఎందుకు చూస్తావు అంటే అది అడ్రినలిన్ బ్లడ్ లోకి వెళ్తుంది. అది ఎలా ఎలా సర్జన్ బైక్ డ్రైవ్ చేస్తాను అనుకోండి, ఎడ్రన్ ఫ్లో వస్తుంది. ఎడ్రన్ ఫ్లో అనేది మందు కొట్టినట్టు అనమాట. విస్కీ, బ్రాందీ, కాక్టైలు, కోక్, పెప్సీ లాగా ఒక కెమికల్ అది. ఆ కెమికల్ వచ్చినప్పుడు అలా బాడీలో టెన్షన్ రైజ్ అవుతుంది, గుండె స్పీడ్ కొట్టుకుంటుంది. అది నెగిటివే కానీ వీళ్ళకి నచ్చుతుందమ్మా. అది ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు అంత లాగా అయిపోతుందా, ఎడ్రన్ ఫ్లో వెళ్తుంది. ఎడ్రన్ ఇచ్చే పెయిన్ తాగేటప్పుడు తాగుడు ఎంత బాగుంటుందో, తాగిన మన్నాడు అక్కడికి నచ్చదు. అది ఆర్ఆర్ సినిమాలు, టెర్రర్ సినిమాలు, రెజ్లింగ్ గేమ్స్, రేసింగ్ గేమ్స్ ఇవన్నీ కూడా ఎడ్రిన్ ఫ్లోను పెంచుతాయి. అలాగే ఐడెంటిఫికేషన్ అంటారు, ఒక పాత్రతోటి తనకు తాను ఇన్వాల్వ్ అయ్యిందని ఐడెంటిఫికేషన్ అంటారు. తాదాత్మకు గురవుతారు. అది హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, నాగవల్లి కావచ్చు, అపరిచితుడు కావచ్చు, సుపరిచితుడు కావచ్చు. అది ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు యూఆర్ లుకింగ్ సో గుడ్ అంటే ఇలాగ అయ్యారనుకోండి, సజెస్టబుల్ పర్సనాలిటీ అంటారు. ఈ సజెస్టబుల్ పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో, చంద్రముఖి గురించి బుక్ చదివిన వెంటనే జ్యోతికి చంద్రముఖిలాగా అయిపోయింది. ఒక దెయ్యం గురించి చదివిన వెంటనే వాళ్ళు దెయ్యంగా అయిపోతారు. అంబానీ గురించి ఊహించుకున్న అంబానీలాగా అయిపోతారు. పక్కాడికి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ గురించి వీడు చదివిన వెంటనే వీడికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సజెస్టబుల్ పర్సనాలిటీ అంటారు. విలేజెస్లో వినాయకుడు పాలు తాగుతాడు, లేదా ఒకటి ఓ స్త్రీ రేపురా, ఇవేవో రకరకాల అన్నీ కూడా. ఒకరింట్లో రాళ్ళు పడితే మా మన్నాడు అడగండి ఎవరినైనా, మా ఇంట్లో కూడా రాళ్ళు పడ్డాయి అంటారు. పోల్ అండ్ ఎడ్జు ఇవన్నీ కూడా మాస్ హిస్టీరియాలు అంటాం అనమాట. ఒక గ్రామంలో ఒక చిల్లంగి, బాణామతి, చేతబడి ద్వారా ఏదైనా జరిగింది, రక్తం కక్కున్నారు మారటంటే ఒక 10 విలేజ్లకు అది స్ప్రెడ్ అవుతుంది. 10 విలేజ్లో సజెస్టబుల్ పర్సనాలిటీ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా జరిగినట్టు కనిపిస్తుంది. సో సినిమాలు కావచ్చు, నవలలు కావచ్చు, మనం మాట్లాడుకునే మాటలు కావచ్చు, కరోనా కావచ్చు, ఏమైనా సరే ఎవరైతే సజెస్టబుల్ పర్సనాలో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అది వాళ్ళకే జబ్బులు ఎక్కువ వస్తాయి. వాళ్ళు పొగిడితే అలా 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 అయిపోతారు. కౌసల్య సుప్రద అదంతా కూడా పొగిడితే నువ్వు పడుకుంటే మాసం నిలబడతావు మా మాస్ అని ఆయన పొగిడితేనే ఆయన పగిలితున్నాడు. పైన పిల్లని పొగిడితే పిల్లం అచ్చకొక్కల రాదమ్మా వెనకాల. ఎవరైనా సరే యూర్ లుకింగ్ సో క్యూట్ అంటే హ్యాపీగా ఫీల్ అవుతావు. నువ్వు కూర బాగా ఉండవు అన్నావు అనుకోండి, ఇంకా బాగా ఉండడం చెప్తుంది నీ మా కూర ఉంది కూర అంటే కూర బాగుందని చెప్పడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రా ఇన్కమ్ కట్టినట్టుగా ఫీల్ అయిపోతుంటారు. మొగుళ్ళందరూ గొడవలు అక్కడ స్టార్ట్ అవుతాయి. వెంటనే వీళ్ళు ఇంకో దానికి సజెస్టబుల్ అవుతారు. దెయ్యం అనుకో, భూతానికో, భయం అనుకో, అమ్మవారికో, దేవిన ఆహార అగ్రాల్లో వాళ్ళు వీటిలో ఎప్పుడైతే సజెస్టబుల్ అయ్యారో వాళ్ళ పూనకాల రూపంలో కానీ దెయ్యాల రూపంలో కానీ కడుపు నొప్పి తెచ్చేసుకోవచ్చు, కీళ్ళ నొప్పులు తెచ్చేసుకోవచ్చు. దీనికి ఇక స్విచ్ ఎక్కడ ఉందండి, మొగుడు దగ్గర ఉంది. మొగుడు ప్రేమ ఆత్మీయత అనురాగం చూపించిన వెంటనే 90% పిల్లలకి జబ్బులు రావు, వచ్చినా త్వరగా తగ్గిపోతాయి.